సిరిసిల్ల అనే గ్రామంలో కృష్ణమ్మ అనే పచ్చళ్ళ వ్యాపారి ఉండేది ఆమె రోటి ద్వారా రుచికరమైన పచ్చళ్ళు తయారు చేసి వాటిని అమ్ముతూ ఉండేది ఆ పచ్చళ్ళు చాలా రుచిగా ఉండడంతో చాలా మంది తీసుకెళ్తూ ఉండేవాళ్ళు అలా కొన్ని రోజులకి ఆమెకు మంచి పేరు రావడం చాలా మంది ఇంటికి వచ్చి మరి వాటిని తీసుకెళ్లడం జరుగుతూ ఉండేది దాన్ని చూసిన తన శత్రువైన రాధమ్మ కుళ్ళుకుంటూ ఉండేది దాన్ని చూసి ఆమె కూడా పచ్చళ్ళ వ్యాపారం మొదలు పెట్టాలని ఆమె కూడా పచ్చళ్ళు తయారు చేసి వాటిని అమ్ముతూ ఉంటుంది కాని ఆమె చేసే పచ్చళ్ళు అస్సలు బాగోదు ఎవరూ కూడా తీసుకువెళ్లే వాళ్ళు కాదు దాన్ని చూసి ఆమె చాలా బాధపడుతూ తన మనసులో ఎలా అయినా సరే దీని వ్యాపారంలో నష్టం తీసుకురావాలి నా కళ్ళ ముందే నా శత్రువు ఎదగడం నాకస్సలిష్టం లేదు అని అనుకుంటుంది ఆమెని ఎలా అయినా సరే దెబ్బతీయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ అది ఆమె వల్ల కాదు అలా రోజులు గడిచాయి ఒకరోజు కృష్ణమ్మకు పెద్ద ఆర్డర్ వచ్చి దాన్ని తీసుకుని వెళ్తూ ఉండగా మార్గమధ్యలు ఒక పాప ఏడుస్తూ కనిపిస్తుంది పాపను చూసిన కృష్ణమ్మ ఆ పాప దగ్గరికి వెళ్ళి పాప ఎవరమ్మ నువ్వు ఎందుకు ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావు అని అడుగుతుంది అందుక పాప ఏడుస్తూ మా అమ్మ నన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళింది అందుకు కృష్ణమ్మ అవునా మీ అమ్మ పేరేంటి మీ ఊరి పేరేంటి అందుక పాప ఏం చెప్పకుండా అమ్మ పేరు అమ్మ పేరు అమ్మ అని ఊరు ఊరు అని చెప్తుంది అందుకు కృష్ణమ్మ ఏంటమ్మా అలా చెప్తున్నావు నీకు ఏమి తెలియదా అయ్యో అని పాప పైన జాలిపడి ఆమెని తనతో పాటు ఇంటికి తీసుకెళ్తుంది కృష్ణమ్మ సరే అని చెప్పి పాపను తన కన్న కూతురులాగా చూసుకుంటూ ఉంటుంది అలాగే రోజులు గడుస్తున్నాయి పాప ఒకరోజు కృష్ణమ్మ ఎప్పుడు నువ్వు ఇంట్లో ఒక్కదానివే ఉంటావు మా అమ్మలాగా నిన్ను కూడా మీ అమ్మ వదిలిపెట్టి వెళ్ళిపోయిందా అందుకు కృష్ణమ్మ నవ్వుతూ కాదమ్మా మా అమ్మ నాన్న చనిపోయారు నేను అదిగో ఆ ఫోటోలో ఉన్న కనబడుతున్నాడే ఆడే ఆయన్ని పెళ్లి చేసుకున్నాను ఆయన కూడా నన్ను వదిలిపెట్టి వెళ్లిపోయాడు అంటూ చాలా బాధపడుతూ చెప్తుంది ఇంతలో ఒక వ్యక్తి అక్కడికి వస్తాడు అతను ఆమెతో ఏమమ్మా కృష్ణమ్మ నువ్వు ఇలాంటి దానివని అస్సలు అనుకోలేదు అందుకు కృష్ణమ్మ ఏమైందండి ఎందుకు అలా అంటున్నారు ఏం జరిగిందో చెప్పండి అందుకతను బూజు పట్టిన ముక్కుపోయిన వాసన వస్తున్న పచ్చళ్లను మాకు పంపిస్తారా కస్టమర్లందరూ నన్ను ఎలా పడితే అలా ఇక నుంచి ఈ పచ్చళ్ళు వద్దు ఏమీ వద్దు అని అంటాడు ఆమె ఎంత చెప్పినా కూడా అస్సలు పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు కృష్ణమ్మ చాలా బాధపడుతూ ఇదేంటి ఎప్పుడు లేనిది ఇలా జరిగింది నేను అలా ఎప్పుడు చేయను కదా అని చాలా బాధపడుతుంది ఇంకా కొంత సమయం తర్వాత మరో ఆమె అక్కడికి వచ్చి కృష్ణమ్మ ఏటి నువ్వు పచ్చళ్ళు ఇలా చేస్తున్నావా ముక్కుపోయిన కంపు కొడుతుంది ఇక నుంచి మా షాప్కి ఇవి అవసరం లేదు మంచి పేరు వచ్చిన తర్వాత నువ్వు కూడా అందరిలాగే తయారయ్యావు అంటూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా రోజులు గడుస్తున్నాయి ఆమె బిజినెస్ పూర్తిగా లాస్ అవుతుంది అలా ఎందుకు జరుగుతుందో ఆమెకు అర్థం కాదు కృష్ణమ్మ తన మనసులో ఈ పాప ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా జరిగింది ఈమె జాతకం మంచిది కాదనుకుంటా అందుకే తల్లి వదిలేసి వెళ్లిపోయింది ఈ పాప దరిద్రం నాకంటుకుంది అందుకే నా వ్యాపారం పూర్తిగా నష్టపోయాను దీన్ని ఎలా అయినా వదిలించుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది ఆ రోజు రాత్రి సమయం పాప నిద్రపోతూ ఉండగా ఆమెను దూరంగా తీసుకెళ్లి ఒక చోట పెట్టేసి వచ్చేస్తుంది ఆ మరుసటి రోజు ఉదయం ఒక స్వామీజీ అటుగా వెళ్తూ పాప పెద్దగా ఏడుస్తూ కృష్ణమ్మ కృష్ణమ్మ ఎక్కడ కృష్ణమ్మ స్వామి మా కృష్ణమ్మ దగ్గరకు తీసుకెళ్ళు అంటూ ఏడుస్తూ ఉంటుంది అందుకు స్వామీజీ పాప ఏడవకు ముందు అసలు నువ్వు ఎవరో చెప్పు అందుక పాప స్వామి నన్ను మా అమ్మ వదిలేసి వెళ్ళిపోయింది తరువాత పచ్చళ్ళమ్మి కృష్ణమ్మ నన్ను పెంచుకుంటూ ఉంది నేను ఆమె దగ్గరే ఉన్నాను ఇక్కడికి ఇక్కడికి ఎలా వచ్చానో నాకు తెలియదు అంటూ ఏడుస్తుంది స్వామీజీకి కృష్ణమ్మ ఎవరో తెలుసు కానీ కృష్ణమ్మ ఎందుకు ఎలా చేసిందో తానే స్వయంగా తెలుసుకోవాలి అని పాపని తీసుకుని ఆమె ఇంటికి వెళ్తుండగా కృష్ణమ్మ వాళ్ళకే ఎదురవుతుంది అప్పుడు కృష్ణమ్మ పాపను చూసి అమ్మా గౌరీ నీకేం కాలేదుగా దాన్ని నేనే ఏదో ఊహించుకొని అభం శుభం తెలియని నిన్ను ఇలా వదిలేసి అంటూ ఏడుస్తూ స్వామి మీరు చూశారు కాబట్టి సరిపోయింది లేదంటే పాపకి ఏం జరిగేదో ఏమో అంటూ ఈడుస్తుంది అందుకు స్వామీజీ అసలు ఈ పాపని ఎందుకు వదిలిపెట్టావమ్మా అందుకు కృష్ణమ్మ జరిగిన విషయమంతా చెప్పి బాధపడుతుంది స్వామీజీ నవ్వుతూ అసలు నిజం ఏంటో నీకు తెలియదు కదా అలాంటప్పుడు ఎదుటి వాళ్ల ద్వారా మనకే నష్టం వచ్చిందని ఎలా అనుకుంటాము ఈ పాప ఎవరో నీకు తెలుసా ఈ పాప పేరు గౌరీ తల్లి పేరు రాధ ఆమె తండ్రి చనిపోవడంతో రాధ ఈమెను చూసుకుంటూ ఉంది రాధా ఆరోగ్యం బాగోక ఒక ప్రభుత్వ హాస్పిటల్లో చేరడం కోసం పాపను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అనాథాశ్రమంలో చేర్పించడానికి ప్రయత్నం చేసింది కాని ఎవరూ కూడా ఆమెను చేర్చుకోమని చెప్తారు ఎందుకంటే తల్లి బతికి ఉండగా అదంతా అసాధ్యమని అందుకే ఆమె చనిపోయి తన బిడ్డకి నీడని ఇవ్వాలని అనుకుని ఆమెను ఆశ్రమం ముందు వదిలిపెట్టి తాను చనిపోయింది ఆమె ఒక జబ్బు చేసిన వ్యక్తి కాబట్టి తన ప్రాణాలు పోయినా పర్వాలేదు నా బిడ్డ సంతోషంగా ఉండాలి అని ఆశించి అలా చేసింది ఇదివరకే పాపని చూసిన ఆశ్రమం వ్యక్తులు ఎవరూ పట్టించుకోలేదు అప్పుడే నువ్వు కనిపించావు ఆమెను దగ్గరికి తీశావు ఇది ఈ పాపకథ అంటూ జరిగిన విషయమంతా చూపిస్తాడు దాన్ని చూసిన కృష్ణమ్మ చాలా బాధపడుతూ అయ్యో స్వామి చాలా అపార్థం చేసుకున్నాను కాని ఈ నష్టానికి కారణమేంటి అప్పుడు స్వామి ఏం జరిగిందో నువ్వే చూడు అని అంటాడు ఆమె సరే అని చూస్తుంది ఆమెకు ఈ విధంగా కనబడుతుంది రాధమ్మ కృష్ణమ్మ వ్యాపారం చెడగొట్టం కోసం ఆమె స్వయంగా తయారు చేసే వాటన్నింటినీ వేరే వాళ్ల చేత కొనుగోలు చేయించి వాటిని తీసుకువచ్చి పచ్చళ్ళలో నీళ్లను పోసి బిగించి అలాగే మరికొన్ని వాటిలో ముక్కిపోయిన నూనెను పోసి మూత బిగించింది తరువాత ఆహా నేననుకున్నది అనుకున్నట్టుగా అయిపోయింది ఇప్పుడు ఏమీ తెలియనట్టుగా వీటన్నింటినీ కృష్ణమ్మ ఇంటికి చేర్చాలి అని రాత్రి సమయం కృష్ణమ్మ నిద్రపోతూ ఉండగా గోడిని దూకి మరీ ఇంట్లో ప్రవేశించి ఆమె కొత్తగా తయారు చేసిన పచ్చడి బాటిల్కి బదులు ఆమె కల్తీ చేసిన పచ్చడి బాటిళ్లలో పెట్టింది నుంచి ఏం తెలియనట్టుగా వెళ్ళిపోతుంది అదంతా చూసిన కృష్ణమ్మ వాంబు ఇది ఇలాంటిదా నేను అస్సలు అనుకోలేదు స్వామి అంటూ చాలా బాధపడుతుంది అందుకు స్వామీజీ బాధపడుకు కృష్ణమ్మ దెబ్బకు దెబ్బ నువ్వే తీయాలి అంటూ ఒక మాయా రోలు మరియు రోకల్ని ప్రత్యక్షం చేసి దీనిని తీసుకువెళ్ళు ఈ రోటిని ఈ రోకల బండతో దంచావంటే తన మాయాశక్తితో రకరకాల పచ్చళ్లను దీని ద్వారా అందిస్తుంది నువ్వు దానికోసం ప్రత్యేకంగా శ్రమపడాల్సిన అవసరం ఉండదు అలాగే ఇది బంగారం కూడా ఇస్తుంది ఈ మాయని ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదు కాని రాధమ్మకు మాత్రం తెలిసేలాగా చెయ్యి ఆ తరువాత ఏం జరుగుతుందో చూడు అని అంటాడు అందుకే సరే అని చెప్పి స్వామీజీకి కృతజ్ఞతలు చెప్పుకొని దానిని తీసుకుని ఇంటికి వెళ్తుంది ఆ మరుసటి రోజు కృష్ణమ్మ రాధమ్మకు వినపడేలాగా పాపతో గౌరీ ఇదిగో చూడమ్మా ఇన్ని రోజులు నేను తయారు చేసిన పచ్చళ్ళు రుచిగా ఉండడానికి కారణం ఈ మాయా రోలు ఈ కాలి రోల్ని రోకలి బండతో దంచావంటే రుచికరమైన పచ్చళ్ళు ప్రత్యక్షం చేస్తుంది అంతేకాదు ఇది బంగారాన్ని కూడా ఇస్తుంది నువ్వు ఏది కోరుకుంటే అది ప్రత్యక్షం చేస్తుంది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు నుంచి ఈ పనిని నువ్వే చూసుకోవాలి కాబట్టి దీన్ని దంచుతూ ఉండు తల్లి అని లోపలికి వెళ్తుంది అలా పాప రోటిని దంచడం మొదలు పెట్టగానే అందులో నుంచి పచ్చళ్ళు బంగారం వస్తూ ఉంటుంది దాన్నంతా చూసిన రాధమ్మ ఓహో ఇప్పుడు నాకు అర్థమైంది దీని రహస్యమేంటో అని ఇంత మంచి అవకాశం నేను వదులుకోను ఈ రోజు రాత్రే ఆ మాయారోల్ని నా సొంతం చేసుకుంటాను అని అనుకొని ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరూ నిద్రపోతూ ఉండగా దానిని దొంగతనంగా తన ఇంటికి తెచ్చుకుంటుంది రాధమ్మ ఎంతో ఆతృతగా రోటిలో రోకలితో దంచుతూ నాకు బంగారం నగలు బంగారం కావాలి త్వరగా ఇవ్వు అంటూ దంచుతోంది అలా దంచిన వెంటనే ఆ రోకలి గాల్లోకి లేచి ఆమె వెంట పడుతుంది ఆమె పెద్ద పెద్దగా కేకలు వేస్తూ కాపాడమని అరుస్తుంది దాన్నంతా చూస్తున్న పాప కృష్ణమ్మ నవ్వుకుంటారు రాధమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్లి నన్ను క్షమించండి ఈ రోకల్ బండ నన్ను చంపేసేలాగా ఉంది అంటూ క్షమాపణ కోరుకుంటుంది ఇక ఆమె తప్పు తెలుసుకున్న వెంటనే రోకలి అక్కడే ఆగిపోతుంది ఆ రోకలి అక్కడ మాయమైపోయి తిరిగి కృష్ణమ్మ ఇంటికి చేరుకుంటుంది రాధమ్మ దాన్ని చూసి ఊపిరి పిలుచుకొని నన్ను క్షమించు కృష్ణమ్మ నా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది ఇంకెప్పుడు నేను నీ వ్యాపారానికి అడ్డునాను అని క్షమాపణ కోరుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆ రోజు నుంచి ఆ మాయా రోగుల సహాయంతో వాళ్లకు కావాల్సింది కోరుకుంటూ ఎంతో సంతోషం కోదండపురం అనే గ్రామంలో శ్రీదేవి అనే ఒక ఆమె ఉండేది ఆమె భర్త పిల్లలు ప్రమాదవశాత్తు ఇల్లు కూలి చనిపోతారు అప్పటి నుంచి ఆమె చాలా ఒంటరిగా ఉంటూ ఎంతో బాధపడుతూ ఉండేది ఒకరోజు నాకసలు ఈ బ్రతుకు బ్రతకాలని లేదు నేను కూడా చనిపోయి నా భర్త పిల్లల దగ్గరికి వెళ్ళిపోతాను అని అనుకుని ఆ ఊర్లో ఉన్న నది దగ్గరికి వెళ్ళి అందులో దూకుతుంది ఆమె అలా దూకిన వెంటనే ఆమె నది లోపలికి వెళ్ళిపోతుంది అక్కడ ఒక పెద్ద కోట ఉంటుంది దాన్ని చూసి ఆమె ఇదేంటి ఈ కోట నదిలో కోట ఏంటి నేనెప్పుడు వినలేదే చాలా ఆశ్చర్యంగా ఉంది అంటూ లోపలికి వెళ్తుంది అక్కడ తోటలాగా అల్లుకున్న మాయాపుచ్చకాయ చెట్లు ఉంటాయి అవి మాయాపుచ్చకాయ అని ఆమెకి తెలియదు పెద్ద పెద్ద పుచ్చకాయలను చూసి ఆమె మరింత ఆశ్చర్యపోతూ ఏంటిది ఇంత పెద్ద పుచ్చకాయలు అంటూ ఆశ్చర్యంగా చూస్తుంది ఇంతలో ఆ పుచ్చకాయ చెట్టు ఆమెతో నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి అందుకే చనిపోకుండా ఇంతవరకు వచ్చావు ఇక్కడికి వచ్చినందుకు నీకు ఏం వరం కావాలో చెప్పు దానిని నీకు అందిస్తాను అందుకే ఏడుస్తూ నిజంగా నేను ఏదడిగినా ఇస్తావా అయితే నా భర్త పిల్లల్ని నాకు తిరిగివ్వు అని అడుగుతుంది అందుకు మాయా పుచ్చకాయ క్షమించాలి ఈ లోకంలో చావు పుట్టక ఒక్కసారి మాత్రమే జరుగుతుంది చనిపోయిన వాళ్ళని తిరిగి బ్రతికించగలిగేంత శక్తి నాకు లేదు నీకు జీవనాధారం కోసం ఏదైనా అడుగు ఇస్తాను అందుకామే ఏడుస్తూ వాళ్ళెవరూ లేనప్పుడు నేనెందుకు బ్రతికుండాలి దయచేసి నన్ను కూడా చంపేయండి చనిపోవడం కోసమే వచ్చాను అని ఏడుస్తుంది అందుకు మాయా పుచ్చకాయ బాధపడకమ్మా నువ్వు బ్రతకడం నేనే వరమిస్తున్నాను ఇదిగో ఈ పుచ్చకాయ చెట్టు తీసుకొచ్చి మీ ఇంటి ముందు నాటు అవి రోజు యాభై పుచ్చకాయలిస్తాయి వాటిని అమ్మి డబ్బు సంపాదించుకు అందుకే నాకొద్దు నన్ను చంపేయండి అంటూ మారం చేస్తుంది పుచ్చకాయ ఆమెకు సర్ది చెప్పి చూడు ప్రతి మానవ జన్మకి ఒక అర్థం పరమార్థం ఉంటుంది అలాగే జన్మకు కారణం ఉంటుంది నీ జన్మకు కూడా ఏదో ఒక కారణం ఉంటుంది నా మాట విని చెప్పింది చెయ్యి నీకు అంతా మంచి జరుగుతుంది అందుకు ఆమె కుదుటపడి సరే అని చెప్పి ఆ చెట్టుని తీసుకుంటుంది ఆమె ఆ చెట్టుని పట్టుకుని వెంటనే అక్కడి నుంచి మాయమైపోతుంది ఆమె సరాసరి తన ఇంటి ముందు ప్రత్యక్షమవుతుంది ఆమె అక్కడ ఆ మొక్క నాటుతుంది ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఆ చెట్టు చెప్పిన విధంగాని ఆ చెట్లకి పుచ్చకాయలు కాస్తాయి ఆమె వాటిని తీసుకుని ఇంటి ముందే పెట్టి అమ్మడం మొదలు పెడుతుంది కానీ పెద్దగా ఎవరు వాటిని కొనేవాళ్ళు కాదు అప్పుడే ఇక్కడే ఉంటే ఎవరూ కొనడం లేదు నేను అలా ఊర్లోకి వెళ్లి వాటిని అమ్ముకుంటాను అని అనుకుని ఇంకా ఆ మరుసటి రోజు ఆ బండి మీద వాటిని పెట్టుకుని పుచ్చకాయలమ్మా పుచ్చకాయలు తాజా తాజా పుచ్చకాయలు అని అమ్ముకుంటూ ఉంటుంది అప్పుడే ఒక చిన్న పాప కళ్ళు లేకుండా అమ్మా కళ్ళు లేని దానిని సహాయం చేయండమ్మా అమ్మా నాకు కళ్ళు లేవు సహాయం చేయండి అమ్మా అంటూ కేకలు వేస్తూ ఉంటుంది అప్పుడే ఆమెను చూసి పాప నీ కళ్ళు లేవా భగవంతుడు నీకు అందమైన రూపాన్నిచ్చాడు కాని ఎంత పెద్ద లోపాన్ని పెట్టాడో ఆయనకి న్యాయం లేదు నీకు ముందు వెనక ఎవరూ లేరా అమ్మా అందుకు ఆ పాప ఏడుస్తూ నాకు ముందు వెనక ఎవరూ లేరమ్మా ఎక్కడ పెరిగానో ఎక్కడ ఉన్నానో నాకు తెలియనే తెలియదు పుట్టినప్పటి నుంచి ఎక్కడున్నానో కూడా నాకు తెలియదు నాకు ఎవరూ లేరు అంటూ ఏడుస్తుంది అందుకే జాలిపడి అయ్యో పాపం నేను ఒంటరిగా ఉంటున్నానమ్మా నాతో పాటు వస్తావా నేను నిన్ను పెంచుకుంటాను అందుకు పాప తప్పకుండా వస్తానమ్మా నాకు ఎవరూ లేరు దయచేసి నన్ను నీతో పాటు తీసుకెళ్ళు నేను ఎప్పుడు ఏ కార్ కింద పడతానో అని భయం వేస్తుంది అందుకే సరే అని చెప్పి ఆమెతో పాటు పాపను తీసుకుని వెళ్తుంది ఆమె పాపతో పాప ఇంతకీ నీ పేరేంటమ్మా అందుకు పాప నా పేరు తెలియదమ్మా అందరూ గుడ్డిది గుడ్డిది అని అంటారు అదే నా పేరు ఆ మాటలకి ఆమె చాలా బాధపడుతూ అయ్యో బాధపడకమ్మా నీ పేరు కీర్తన ఈ రోజు నుంచి నీ పేరు అదే ఎవరైనా అడిగితే అదే చెప్పు నన్ను అమ్మా అని పిలిచావు చనిపోయిన నా కూతుర్ని నీలో చూసుకుంటాను అని అంటుంది అందుకే చాలా సంతోషపడుతుంది ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఆ పుచ్చకాయ చెట్టు మళ్లీ పుచ్చకాయలను ఇస్తుంది వాటిని తీసుకుని ఆమె అమ్ముకుంటుంది అలా వచ్చిన డబ్బుతో వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు ఒకరోజు చల్లని గాలి వాతావరణమంతా చాలా చల్లగా మారిపోతుంది మేఘాలు కమ్ముకుని వర్షం పడడానికి సిద్ధంగా ఉంటుంది అప్పుడే ఆకాశంలో రంగురంగుల ఇంద్రధనుస్సు అలా విరుస్తుంది అక్కడ ఉన్న ప్రజలు అందరూ దాన్ని చూసి ముచ్చటపడుతూ ఉంటారు ఇంట్లో ఉన్న కీర్తన ఆ మాటలు విని అలా బయటకు వచ్చి చూస్తూ ఉంటుంది అప్పుడే శ్రీదేవి ఇంటికి తిరిగి వస్తుంది ఆ పాపను చూసి ఏమైందమ్మా బయటకొచ్చావు వర్షం పడేలా ఉంది వెళ్దాం పదా అందుకు కీర్తన అమ్మా అందరూ ఏంటిదో ఇంద్రధనుసు గురించి చెప్పుకుంటున్నారు అంటే ఏంటమ్మా అందుకే ఒక్కొక్కసారి వర్షం పడే ముందు రంగురంగుల వర్ణంతో ఇంద్రధనస్సు ఆకాశంలో కనపడుతుందిలే అని చెప్తుంది అప్పుడు పాప ఏడుస్తుంది ఆమె ఎందుకేడుస్తుందో శ్రీదేవికి అర్థం కాదు అప్పుడు శ్రీదేవి ఏమైందమ్మా ఎందుకలా ఏడుస్తున్నావు అప్పుడు పాప నా కళ్ళుంటే బాగుండేది ఈ ప్రపంచాన్ని చూడ్డానికి నాకు కళ్ళు లేవు అందరూ చెప్పుకుంటూ ఉంటారు ఆ పువ్వులు చాలా బాగున్నాయి ఈ పువ్వులు చాలా బాగున్నాయి అని కానీ నేను వాటిని చూడలేను నాకు వాటన్నింటిని చూడాలని చాలా ఆశగా ఉంది అని చాలా బాధపడుతుంది శ్రీదేవి ఆమె మాటలకి చాలా బాధపడి ఏం చెప్పకుండా అలా ఉండిపోతుంది శ్రీదేవి పాప చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అప్పుడే ఆమెకు నదిలో మాయా పుచ్చకాయ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి ఆమె తన మనసులో నేను ఇతరులకు సహాయం చేయడం కోసమే పుడితే అది చాలా సంతోషం ఒకసారి పుచ్చకాయ దగ్గరికి ఈ పాపని తీసుకుని వెళితే ఏదో ఒక విధంగా సహాయం చేస్తుంది అని అనుకుంటుంది ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయాన్ని శ్రీదేవి కీర్తనతో కీర్తన నువ్వు నాతో పాటురా నిన్ను ఒక చోటకి తీసుకెళ్తా భగవంతుని కృప ఉంటే నీ కళ్ళు తిరిగి వస్తాయి నీకు చూపు వస్తుంది నువ్వు ఈ ప్రపంచాన్ని చూడొచ్చు ఆ మాటలకి ఆ పాప చాలా సంతోషపడుతూ అవునా అమ్మా అయితే పద వెళ్దాం అని అంటుంది ఇక ఇద్దరూ కలిసి ఆ నది దగ్గరికి వెళ్తారు శ్రీదేవి నదికి నమస్కారం చేసి నదిలో ఉన్న పుచ్చకాయ చెట్ట నీకే ఈ వందనాలు మేమిప్పుడు నీ దగ్గరికి రావాలని అనుకుంటున్నాం దయచేసి మాకు సహాయం చే అని అంటుంది అప్పుడే ఆ నదిలో నీళ్లు దారిలాగా ఏర్పడుతుంది లోపల ఉన్న భవనంలోకి ఇద్దరూ వెళ్తారు అప్పుడు శ్రీదేవి ఓ మాయా పుచ్చకాయ ఈ పాపకి నువ్వే దారి చూపించాలి అని జరిగిన విషయం చెప్తుంది ఆ పుచ్చకాయ మరేం పర్వాలేదు నేను నీకు సహాయం చేస్తాను అని ఆ పాప కళ్ళు వచ్చేలాగా చేస్తుంది ఆ మాయాశక్తితో అలా చేసిన వెంటనే పాపకి చూపు వస్తుంది పాప చాలా సంతోషపడుతూ అమ్మా నాకు అంతా కనబడుతుంది ఇక్కడ ఉన్న అన్నీ నాకు కనబడుతున్నాయి వాటి పేరు నాకు తెలియదు కానీ అన్నీ నాకు కనబడుతున్నాయి అని అంటుంది అప్పుడు మాయా చెట్టు పాప ఇక్కడ ఉన్నవన్నీ చెట్లు కాయలు ఇది పవనం అని అంటుంది పాప చాలా సంతోషపడుతూ మీకు చాలా కృతజ్ఞతలండి నాకు కళ్ళు వచ్చేలాగా చేశారు అందుకు చాలా రుణపడి ఉంటాను అని అంటుంది అందుకు ఆ చెట్టు ఆమెను దీవించి శ్రీదేవితో శ్రీదేవి ఆ రోజు నేను చెప్పిన మాట నీకు గుర్తుందా నీ వల్ల ఏదో ఒక కారణ ఉండే ఉంటుంది అని నువ్వు ఆ రోజు చనిపోయి ఉంటే ఈ పాపకు కళ్ళు వస్తాయా చెప్పు ఈమె చూడగలుగుతున్నదా చెప్పు అని అంటుంది అందుకు శ్రీదేవి నిజమే ప్రతి ఒక్క మనిషికి కారణం ఉండే ఉంటుంది అందుకే మనం చావు వెతుక్కోవడం కాదు బ్రతికినంత కాలం మంచిని వెతకడం నలుగురికి సహాయం చేయడం చేయాలని తెలుసుకున్నాను అందుకు మాయా చెట్టు చూడు శ్రీదేవి ఆ భగవంతుడు నిన్ను ఇంతటితో ఆపడు నీతో అతను చాలా పనులు చేయించుకుంటాడు ఖచ్చితంగా నువ్వు సహాయం చేయాలి నీకోసం ఎంతోమంది పేదవాళ్లు కూడా ఎదురుచూస్తున్నారు వాళ్ళకి సహాయం చేయాల్సింది నువ్వే అందుకు శ్రీదేవి తప్పకుండా చేస్తాను నా పరిస్థితి కూడా అని ఆగిపోతుంది అప్పుడు మాయా చెట్టు పిచ్చి శ్రీదేవి ఒకసారి నువ్వు ఇంటికి వెళ్లి ఆ పుచ్చకాయని పగలగొట్టి చూడు అందులో నీకు వజ్రాలు బంగారం ఉంటుంది అది కేవలం నువ్వు కోరుకున్నప్పుడు మాత్రమే వస్తుంది మరి ఎవరికీ కూడా రాదు ఇక దాంతో నువ్వు ఎవరికైనా సహాయం చేయొచ్చు అని అంటుంది అందుకే చాలా సంతోషపడుతుంది ఇక ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఆ మాయాపుచ్చకాయ చెట్టుకి కృతజ్ఞతలు చెప్పుకొని ఇంటికి బయలుదేరుతారు చెట్టు చెప్పినట్టుగానే ఆ మాయాపుచ్చకాయని పగలగొట్టు చూస్తారు అందులో వజ్రాలు బంగారం ఉంటుంది వాటిని చూసి చాలా సంతోషపడతారు ఇక శ్రీదేవి వాటిని డబ్బుగా చేసి ఎంతో మంది పేదవాళ్లకు సహాయం చేస్తుంది అలా ఆమె పేరు ఊర్లో మారుమృగిపోతుంది ఆ విధంగా ఆమె అందరూ అవసరాలను తీరుస్తూ సంతోషంగా జీవిస్తూ ఉంటుంది